సోషల్ మీడియా ఇదొక అందమైన ఇంద్రజాలం. పేదోడిని గొప్పోడిగా మార్చగలదు, గొప్పోడిని కటికి చీకటిలోకి నెట్టగలదు, రాత్రికి రాత్రి నిన్ను ప్రముఖుడిగా చూపించగలదు. అదే ప్రముఖుడిగా మారిన నువ్వు తప్పు చేస్తే ఎవరికి నీ ముఖం కూడా చూపించుకోకుండా చేయగలదు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలదు, తలచుకుంటే ఆ నిజాన్ని అబద్ధమని కూడా నిన్ను నమ్మించగలదు. దీన్ని ఉపయోగించుకుని మంచిని కోరుకునేవారు ఉన్నారు, దీనిని ఆసరాగా తీసుకొని చెడును సమాజంలోకి విస్తరించగలిగేవారున్నారు. మనందరం గమనించాల్సింది ఒకటే, పైన చెప్పబడిన ఏవి కూడా తనంతట తాను చేయలేకపోవచ్చు, కానీ తనకు బానిసలుగా మారిన మన చేత చెప్పలేని అద్భుతాలను, చెప్పుకోలేని అల్లకల్లోలాలను సృష్టించేలా చేస్తుంది. మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, మానవుడి చేత సృష్టించబడినది ఏదీ కూడా మానవుడిని నియంత్రించేలా ఉండకూడదు. ఎందుకంటే టెక్నాలజీ అనేది మనిషిని అంచెలంచెలగా ఆకాశానికి ఎదిగేలా చేయాలే కానీ అధోపాతాలానికి తొక్కే ఒక వైపరీత్యంగా మారకూడదు.